హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఏంటంటే మనము ఇల్లు అనేది తడిగుడ్డ పెట్టడం కోసం మార్కెట్లో ఎంతో ఖర్చు పెట్టి కెమికల్స్ ఉండేవి వాడుతూ ఉంటాం కదా ఫినైల్స్ అనేవి ఇవేవి లేకుండా సువాసన భరితంగా గచ్చులు కొత్త వాటిలాగా మెరిసిపోవాలంటే ఇంట్లో ఉండే వాటితో ఇరవై ముప్పై రూపాయల ఖర్చుతోటే మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫినాయిల్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి సో ఈ పెనాయిల్తో మన ఇల్లు అనేది సువాసన భరితంగా గచ్చులు కొత్త వాటిలా మెరవడమే కాకుండా ఇంట్లో ఇంకా కిమి కీటకాలు రాకుండా పురుగులు దోమలు ఈగలు బల్లులు ఇవన్నీ కూడా రాకుండా చాలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అండి వీడియో అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీ ఇల్లు అనేది సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఇప్పుడైతే మనం ఇంట్లోనే ఈజీగా పినయలు అలా తయారు చేసుకోవాలో చూద్దాము సో పెనాయిల్ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడైతే నాప్త బౌల్స్ని అయితే తీసుకుంటున్నానండి జ్ఞాపిత బౌల్స్ని కలర్ ఉండాలని కూడా అంటూ ఉంటారు వీటిల్ని మనము బట్టల్లో పెడుతూ ఉంటాం కదా చాలా మంచి స్మెల్ వస్తాయండి వీటి వల్ల మనకి ఇంట్లోకి క్రిమి కీటకాలు అనేవి రాకుండా బల్లులు కూడా రాకుండా ఉంటాయండి ఈ వర్షాకాలంలో మనకి ఇల్లు అనేది కొంచెం వెండలనేవి ఎక్కగా ముక్కంపు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇది అంతటిని కూడా ఇది నివారిస్తుంది అందరికీ తెలిసిందే చాలా చాలా మంచి స్మెల్ అయితే వదులుంటుందండి ఈ నేప్తరైన బాల్స్ వల్ల నేను ఇక్కడ అయితే ఒక రెండు మాత్రమే తీసుకున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్లయితే మీరు ఇంకా ఎక్స్ట్రా బాల్స్ని కూడా తీసుకోవచ్చు సో వీటిని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఒక బౌల్లో ఇంకైతే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంట్లో మనం పూజకు వాడే కర్పూరం బిల్లలు అనేవి ఉంటాయి కదండి వీటిని రెండు కానీ మూడు కానీ ఈ విధంగా వేసేసుకోండి పౌడర్లా చేసుకొని ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని అయితే వేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు కోడను సో డెటాల్ని అయితే యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయండి చాలా న్యాచురల్ తక్కువ ఖర్చు కోడను సో అలాగే ఇంట్లో ఇంకే బ్యాట్స్మెన్ రాకుండా బ్యాక్టీరియా కూడా నీట్గా క్లీన్ అయిపోవాలంటే వినిగర్ని అయితే నేను ఒక రెండు మూడు క్యాప్స్ వరకు సో అదే కప్పుతో అయితే ఒక మూడు కప్పుల వరకు కూడా యాడ్ చేశానండి వినిగర్ అనేది చాలా చాలా మంచిది ఇప్పుడైతే వర్షాలు కూడా పడుతున్నాయండి ఎక్కువగా ఈ టైంలో దోమలు పురుగులు ఏగలు ఇటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి కదా ఎటువంటి కెమికల్స్ అనేవి ఏమీ ఉండవండి ఇవి చాలా చాలా న్యాచురల్ ఒక్కసారి తయారు చేసుకున్నారంటే ప్రతిసారి తయారు చేసుకుంటారు ఇందులోనే నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సర్ఫ్నైతే యాడ్ చేశానండి సో మనకి గచ్చుల మీద ఉండే జుడ్డు కూడా పోవాలని అంటే సో మీకు సర్ఫ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తరువాత ఇందులోనైతే ఒక్క జస్ట్ చిటికెడంతే చిటికాడు పసుపును కూడా యాడ్ చేశాను పసుపు అనేది యాంటీబయాటిక్ అలాగే ఇల్లు కోడను చాలా నీట్గా ఉంచడానికి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కర్పూరం వేసాము అండి కర్పూరం వల్ల మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవి రావు అలాగే వెనిగర్ వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఈ వాటర్ని మొత్తం కూడా ఈ విధంగా రెండు మూడు సార్లు కిందకి మీదకి ఇలా మనమైతే సేక్ చేసుకొని ఇటువంటి ఏదైనా వాడలేనే ఒక వాటర్ బాటిల్లోనే అయితే వేసేసుకున్నాను సో నేనైతే వాటర్ బాటిల్లో వేసేసానండి అడుగుదంతా కూడా స్ట్రేన్ చేసుకొని వాటర్ బాటిల్లోకి వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి దీన్ని మీరు తడిగుడ్డ పెట్టిన ప్రతిసారి కూడా కొంచెం వాటర్లోనే యాడ్ చేసుకొని తడిగుడ్డ పెట్టుకున్నారనుకోండి ఇల్లు అనేది మంచి సువాసనగా ఉంటుంది మురుకుపోతుందండి బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి రావు అలాగే చీమలు పురుగులు దోమలు ఇవన్నీ కూడా రావు జ్ఞాప్తలేని బౌలుకి అలాగే మనకి ఏంటంటే కర్పూరం కూడా యాడ్ చేశాం కదండి కర్పూరం వాసనకి ఇంట్లోకి బలులు తిరగకుండా అలాగే బొద్దింకలు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి ఓన్లీ ఇలా మనము గచ్చుల తడుగుడ్డ పెట్టుకోవడానికే కాకుండా బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి సింక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ వాటర్ని వాడుకోవచ్చు అలాగే మనము కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఉన్న బల్లులు బొద్దింకలు అనేవి ఎక్కువగా ఎగురుతూ ఉంటాయి కదా ఏగల లాంటివి ఇవేవి కూడా రావండి గచ్చులు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి మంచి సువాసన వెదజల్లుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా న్యాచురల్ ఎటువంటి కెమికల్స్ని కూడా మనం ఇందులో యాడ్ చేయలేదు జస్ట్ మనకి ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బయట పినాయిలు అనేది అస్సలు వాడడం మానేస్తారు లైజర్ లాంటివి గట్టును ఇలా తడిగుడ్డ పెట్టేసిన తర్వాత గొచ్చులు అనేవి తెల్లగా మెరిచిపోవడం కాకుండా ఇంట్లో ఇంకెవరు వచ్చినా ఏమి వాడుతున్నారు ఇల్లు అనేది మంచి సువాసన వస్తుందని ఖచ్చితంగా అడుగుతారండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే ఖచ్చితంగా అయితే చాలా బాగుందని కామెంట్ అయితే చేస్తారు సో ఈ విధంగా తక్కువ ఖర్చుతోట ఇంట్లో ఉండే వాటితోట మన ఇంటిని సువాసన భరిత మార్చుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో చూశారు కదండి గొచ్చులు అనేవి చక్కగా తడగొట్ట పెట్టేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆరిన తర్వాత గొచ్చులు ఏ విధంగా ఉన్నాయనేవి చూపిస్తున్నాను చూడండి సో గొచ్చులు అనేవి చాలా చాలా కొత్త వాటిలా ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఇల్లు అనేది అందంగా సువాసన వెదచేయాలంటే ఈ విధంగా పినాలి తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ